రెండుసార్లు కేసీఆర్ ఆయన అధికారంలోకి వచ్చారు కదా. ఈ రెండుసార్లు ఈ పాలన రాష్ట్ర పరంగా చూసేప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించాడు కదా. తెలంగాణ కావాలని కోరుకున్నాడు, ఉద్యమం చేశాడు, తెలంగాణ ఏర్పడింది. రెండుసార్లు ప్రజలు ఆయన నమ్మి విశ్వసించి అధికారం ఇచ్చారు. ఈ పాలన పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? చంద్రశేఖర్ రావు పరిపాలన అంటే మంచి ఆఫీసర్లు ఉన్నారు, మంత్రులు కూడా వారి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి మాత్రం సెక్రటరీ బోర్డు, సచివాలయానికి పోకుండా 7 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రి ఈయనే, 8 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రి. సచివాలయం మోహన్ తోటలో కొత్త సచివాలయం కట్టుకుంటున్నాడు. అది పూర్తయిన తర్వాత పూర్తయ్యేలోపు ఎలక్షన్లు వస్తాయో, ఎలక్షన్ అయిన తర్వాత చదువుతుందో తెలియదు. సచివాలయానికి పోకుండా పరిపాలన సాగిస్తున్నాడు ఈయన. కొన్ని పథకాలు పట్టుకుని వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. రెగ్యులర్ పరిపాలన అయితే చిన్న రాష్ట్రం కాబట్టి నడిచిపోతుంది. ఏదో ఆదర్శంగా ఉంది తెలంగాణ మోడల్, దేశానికి అప్లై చేస్తానంటే ఏం లేదు, తెలంగాణ మోడల్ అంటే నాకేం కనపడలేదు. ఇప్పుడు ఏ పథకాలు ఆయన దృష్టిలో అద్భుతమైన పథకాలు, గొప్ప పథకాలు లేదా మంచి పథకాలు ఏమని భావిస్తున్నారు? రైతు బంధు ఒకటి, హెల్త్ బంధు ఒకటి, పెన్షన్ స్కీమ్ ఒకటి, అన్నిటికంటే రెసిడెన్షియల్ స్కూల్స్ దళితులకి, ఆదివాసులకి, ముస్లిం మైనారిటీస్కి, పీసీలకి రెసిడెన్షియల్ స్కూల్ అద్భుతం. రెసిడెన్షియల్ స్కూల్ విషయంలో మాత్రం తెలంగాణ ఎవరైనా పడకాల్సింది, అది బాగానే ఉంది. అది దళిత బంధు అనేది కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేదు. అందరూ చేయడం సాధ్యం కాదని 10 లక్షలు ఒక్కొక్కరికి ఇవ్వాలంటే సాధ్యం కాదు. అది అంతకంటే తెలంగాణ మోడల్ దీని చూసి అందరూ నేర్చుకోవాలనేది ఏం లేదు. అంటే మోడీని ఢీకొట్టే అంత శక్తి ప్రస్తుతం ప్రతిపక్షాలకు ఉందా, కేసీఆర్ లాంటి వాళ్ళకి ఉందని మీరు భావిస్తున్నారు? అంటే మోడీ కూడా ఇప్పుడు 150 సీట్లు, 250 సీట్లు కన్నా కాంగ్రెస్కి వస్తాయి. మోడీకి రావాల్సిందే, ఆ మాటకు మోడీ తగ్గుతాయి. మోడీకి 220 సీట్లు, 230 సీట్లు వస్తాయి. మోడీ విల్ బీ వెరీ వీక్ మ్యాన్. మెజార్టీ ఉన్నప్పుడే మోడీ అంటే భయం ఉంటుంది బీజేపీలో. బీజేపీలో గ్రూపులు ఉన్నాయి, కాంగ్రెస్లో గ్రూపులు ఉంటాయి, బీజేపీలో గ్రూపులు ఉన్నాయి. కాంగ్రెస్ కనీసం గాంధీ ఫ్యామిలీ అంటే భయం ఉంది, బీజేపీలో ఎవరికి భయం లేదు. ఎంతవరకు భయం ఉంటుంది? మోదీ స్ట్రాంగ్ ఉన్న వరకు, మోదీ నాయకుడుగా ఉన్నంత వరకు, ప్రధానంగా ఉన్నంత వరకు, ఆయన మెజార్టీ ఉన్నంత వరకు, ఆయన ఆమె చెక్కాల్సినంత వరకు ఉంటుంది. లేకపోతే ఉండదు. కాబట్టి మోడీకి లేదా బీజేపీకి 220, 230 స్థానాలు అవి తాగిపోయారనుకోండి, అప్పుడు ప్రమాదం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బహిరంగ సభలు పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ జాతీయ స్థాయి పార్టీని, జాతీయ స్థాయిగా పార్టీని తీసుకెళ్ళటం, జాతీయ రాజకీయాలు ఆయన చక్రం చెప్తాం, దేశమంతా ఆయన తిరగటానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకి మంచి మద్దతు ఉందని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. అది కరెక్టే అంటారు? మీటింగ్ పెట్టగలరు, కాకినాడలో మీటింగ్ పెట్టచ్చు, అనంతపురంలో పెట్టచ్చు. ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన టీడీపీలో ఉండేవాడు. ఎన్టీ రామారావు గారిని పలువించే క్రమంలో వైఎస్ఆర్ డ్రామాలో ఆయన కూడా పాత్రధారి. చంద్రబాబు గారితో కలిసి ఆలోచించినవాడు, బుర్రున్నవాడు. ఈయన విషయంలో జాగ్రత్తగా ఉండమని చంద్రబాబు గారితో చెప్పేవాడు, ఎందుకంటే ఈయన బుర్రుంది కాబట్టి. కాబట్టి తెలివితేటలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం వీకుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న టీడీపీ అది ఎదటల. దానికి సవాల్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ టీడీపీ గడిస్తే ఒక పోస్ట్ అవుతుంది అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కేసీఆర్ గడిస్తే ఎట్లా ఉందని ఆలోచన వస్తున్నాయి ఇప్పుడు. అంటే టీడీపీని వదిలేసి బీజేపీ, పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ కలిస్తే ఎట్లా ఉందని ఆలోచన చేస్తున్నారు కొంతమంది. పవన్ కళ్యాణ్ మిత్రులే కొంతమంది చేస్తున్నారు. కాబట్టి అక్కడ అవకాశం ఉంది. నేను పార్టీ పెట్టడానికైనా లేదా పార్టీ ఎవరితో కలిసి ప్రయత్నం చేయడానికైనా అవకాశం ఉంది. మీటింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పూర్తిగా కేంద్రం పెత్తనం చేస్తుంది, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని దెబ్బతీస్తున్నారు, రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఫెడరల్ వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతిన్నది కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ కూడా తీసుకొస్తారని మొదట్లో అన్నారు. ఇప్పుడు దాని పేరు మార్చి భారత రాష్ట్ర సమితి అని మార్చారు. దీన్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? ఫెడరల్ ఫ్రంట్ అంటే అది వికేంద్రీకరణ. ఫెడరలిజం అంటే వికేంద్రీకరణ. వికేంద్రీకరణలో ఫెడరల్ ఫ్రంట్ అవసరమైతే ఉంది. ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తిని బీజేపీ అనుసరించలేదు, మోదీ అనుసరించలేదు. వాళ్ళు సెంట్రలిజం కోరుకుంటున్నారు, కేంద్రీకృతం కావాలి. వికేంద్రీకరణ కోరుకోవట్లే వాళ్ళు, అందుకే కేంద్రీకృతం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నదీ జలాల మీద నా ప్రాజెక్టు కూడా టేక్ ఓవర్ చేస్తా అంటున్నారు. అంటే మొత్తం రాష్ట్రానికి వెళ్ళకుండా మొత్తం కేంద్రం నుంచే మొత్తం పెత్తనం చెలాయించాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. కానీ వికేంద్రీకరణ కేసీఆర్కి ఎంత నమ్మకం ఉంది? కేసీఆర్ జిల్లా పరిషత్కి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు, మండలానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు? ఇక్కడ విధులు నిధులు డివల్యూషన్ జరుగుతుందా అని కూడా ఆలోచించాలి. సైద్ధాంతికంగా పెద్ద వికేంద్రీకరణ నమ్మకున్నవాడు కాదు. నేను సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేస్తున్నాడు గవర్నమెంట్ కానీ పార్టీని కానీ. అది వికేంద్రీకరణ అంటే మోదీని విమర్శించడానికి పనికి వస్తుంది. మోదీని విమర్శించడం కూడా అర్థం ఉంది. అటు వికేంద్రీకరణ నమ్మట్లే బీజేపీ కేంద్రీకరణ నమ్ముతుంది. అది అదొక ప్లాంక్ కావచ్చు. కానీ మరి కేసీఆర్ ఈజ్ నాట్ ది రైట్ పర్సన్ టు ఛాంపియన్ దట్. కొడుకుని కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసి జాతీయ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పుతూ ఉప ప్రధానం లేదా ఆ స్థాయిలో ఏదైనా అవ్వాలనే ఆలోచనలు ఎప్పటి నుంచే ఆయనకు ఉన్నాయి కదా. దానికి ఇప్పుడు రూపం వచ్చినట్టుగా మనం భావించాలా? అవును, ఏదైనా వస్తే వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోతే ఇక్కడ ఖాళీ అవుతుంది. రాకుండా మాత్రం వెళ్ళడు. అంటే ఆయన కేంద్రంలో కానీ ఢిల్లీలో కానీ ఏదైనా పదవి ఉప ప్రధాన కావచ్చు, ప్రధాని కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, లేకపోతే ఫ్రంట్ సమన్వయకర్త కావచ్చు. తెలంగాణ భవన్ తయారైన తర్వాత ఢిల్లీలో పోయి కూర్చుంటారు. అప్పుడు ఇక్కడ ఖాళీ ఉంటాయి. ఇక్కడ కేటీఆర్ని పెడతారు. కేటీఆర్ని పెట్టడానికి ఎవరికే పెడుతుండేది. కేటీఆర్ కూడా సమర్థుడే, పెడతారు. కానీ అక్కడ ఖాళీ లేకుండా, అక్కడ పూర్తి స్థాయి వ్యాపకం లేకుండా ఇది వదిలిపెట్టాడు ఆయన. ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టాడు. ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు వదిలిపెట్టారంటే అక్కడ పూర్తి స్థాయి వ్యాపకం వేరే ఉంటాయి ఢిల్లీలో, ఇది వదిలిపెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఒక టైంలో ఆయన జాతీయ పార్టీని భారతదేశంలో పెడతానన్నాడు, మళ్ళీ విరమించుకున్నాడు ఆలోచన. ఇప్పుడు కేసీఆర్ చాలా ధైర్యంగా ఆయన పెట్టాడు. ఈ రెండింటిని ఎలా చూస్తున్నారు సార్? అంటే ఎన్టీఆర్ భారతదేశం అన్నప్పుడల్లా ఈనాడు ఒక ఏటో రాశాడు, నోరు మూసుకొని సంఘటన చూసుకో, ఇంక వేరే పార్టీ ఎందుకు, ముందు ఇక్కడ ఏడుపు ఇంటికెళ్తే ఎట్ట గెలవాలి, ముందు ఇంట గెలువు, ఇంక గెలవలేదు, గెలవకుండా పోయాడు ఆయన అనేవాడు. కాబట్టి ఆయన సాహసించేవాడు కాదు. కానీ జాతీయ రాజకీయాన్ని ప్రభావితం చేశాడు ఆయన. ఫస్ట్ అపోజిషన్ కాంక్లేవ్ ఏర్పాటు చేసినవాడు ఎన్టీఆర్ విజయవాడలో, ఇబ్రహీంపట్నంలో. అక్కడ దాని తర్వాతనే నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. అక్కడి నుంచి మళ్ళీ యూనిట్ ఫ్రంట్ ఏర్పడింది. నేషనల్ ఫ్రంట్కి యూనిట్ ఫ్రంట్కి నాయకుడు ఎన్టీఆర్. దాంతో యూనిట్ ఫ్రంట్కి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ పోయిన తర్వాత చంద్రబాబు చక్కని తిప్పారు. చంద్రబాబు నియమించిన వాళ్ళే దేవగౌడ్ కానీ గుజరాత్ కానీ. అట్లా వీపీ సింగ్ నియమించింది ఎన్టీఆర్. అంత ప్రభావం చేశారు. కానీ అక్కడ ఢిల్లీ పోయి కూర్చోాల, ఇక్కడే ఉండి చేశారు. కానీ ప్రతిపక్షాలను ఏకం చేశారు. అప్పుడు ప్రతిపక్షాలకి దిక్కు దివాణం ఉండేది కాదు. అప్పుడు ఎన్టీఆర్ పూనుకొని ప్రతిపక్షంలో ఒక దగ్గర కాశ్మీర్ టు కన్యాకుమారి అందరినీ పిలిపించి మాట్లాడి ఒక వేదిక ఏర్పాటు చేశాడు. దాంతోనే ప్రతిపక్షాల ఐక్యత అందుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ వర్సెస్ కేసీఆర్ని ఇప్పుడు ఈ కాంటెస్ట్లో ఎలా చూస్తున్నారు సార్ మీరు? ఎన్టీఆర్ అల్లుడు కంటే కేసీఆర్ అల్లుడు మంచివాళ్ళు. అంటే ఉదాహరణకి నేను రాజకీయంగా మాట్లాడతాను. చంద్రబాబు గారు నాకు వ్యతిరేకం లేదు, మంచి మిత్రుడే. కానీ ఎన్టీఆర్కి పదవి కన్నా ఉంది. ఎన్టీఆర్ లక్ష్మీభర్తమ్మని పెళ్లి చేసుకున్నాడు. అది వాళ్ళ కుటుంబానికి నచ్చలేదు. అదంతా రాజకీయం అయిపోయింది. అందుకని ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. అదంతా చరిత్ర. అట్లాంటి ప్రమాదాలు కేసీఆర్కి లేవు. కేసీఆర్కి మంచి కుటుంబ సభ్యులందరూ సహకరిస్తున్నారు. అయితే ఈయన కుటుంబ పార్టీ అని పేరుంది. ఎన్టీఆర్ ఎట్లా కుటుంబ పార్టీ, ఇది ఎట్లా కుటుంబ పార్టీ. ప్రతి రీజనల్ పార్టీ ఒక కుటుంబాన్ని చెందిన పార్టీ. అది ములాయం సింగ్ కుటుంబం కావచ్చు, లాలూ ప్రసాద్ కుటుంబం కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా మాయావతి కూడా ఎవరు చెప్తే వాళ్ళు, అయితే బెనర్జీ కూడా మేనల్డు, ఎవరో ఒకరు ఉంటారు. కుటుంబ సభ్యులు ఉంటారు, రక్త బంధువులు ఉంటారు. అంతకంటే ప్రమాదం లేదు. జాతీయ స్థాయిలో హిందీ మాట్లాడటం అనేది కేసీఆర్కి ఉన్న అదనపు అర్హత ఎన్టీఆర్కి లేనిది. ఎన్టీఆర్కి ఒక సినిమా గ్లామర్ ఉంది. ఆయన నాయకుడుగా, ప్రధానాయకుడుగా అందరికీ పరిచయం. అదొకటి. ఇద్దరు కంపేర్ చేయడం కాదు, ఇద్దరు వేరే వేరే. అంటే ఆయన చేయని సాహసము ఈయన ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న సాహసం అనాలా? దీన్ని ఎలా చూడాలి? దుస్సాహసం అని అన్న, కానీ సాహసం చేయొచ్చు. అంటే ఒక దక్కన్ పీఠభూమి నుంచి ఒక నాయకుడు ఎమర్జీ, అది మొత్తం దక్కన్ పీఠ ముందు ఆయన అంది మహారాష్ట్ర, కర్ణాటక అంటే అదే ఉద్దేశం. దక్కన్ పీఠభూమిలో తను నిరూపించుకొని దాని తర్వాత ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోగలిగితే ఆయనకు అంతకాలం ఓపిక, ఆయన అంతకాలం ఏకాగ్రత ఉంటే, అంత సహకారంగా ఉంటే మంచిదే. అంటే ఒక తెలుగు వాడిని, దక్షిణాది వాడిని, నార్త్ వాళ్ళు, అటుపక్క భారతదేశం అటుపక్క ఉన్నవాళ్ళు ఎంతవరకు ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఎంతవరకు స్వాగతం పలుకుతారు, ఎంతవరకు నమ్ముతారు? చాలా కష్టం. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంటే ఆ చారిత్రక కారణాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ పోబట్టి. అప్పుడు కూడా శంకర్ దయాళ తరపున ఫస్ట్ అనుకున్నారు. శంకర్ దయాళ వాళ్ళు కాదంటే అప్పుడు పివి నరసింహారావు తాలించారు. పివి నరసింహారావు కూడా రాజకీయ చాణక్యుడు కాబట్టి ఆయన 5 ఏళ్ళు ఎక్కువ వచ్చాడు. అట్లా పివి నరసింహారావు కూడా హిందీ బాగా మాట్లాడగలడు. ఆయన బహుభాషావేత్త, కేంద్ర మంత్రిగా పనిచేశాడు చాలా చాలా సంవత్సరాలు. Rajiv Gandhi Daggara, Sonia Gandhi Daggara, Gandhi Kutumba Vivaran Telsinadu, Yati Stella and the Naikota Patanod, and Tundanke, and the KCR Dedinka, KCR and Patanako and Tulu. In the PV, a Delhi Lundi, a very punished.